వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కోసం ఖర్చు చేసిందని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను తెలంగాణలో వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వ్యక్తిగత నాలో తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చిందని కర్ణాటక రాష్ట్ర నాయకులు ఈశ్వర్ సింగ్ ఠాకూర్ అన్నారు నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని టిఎన్జిఓ భవన్ లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి బుక్లెట్ విడుదల కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షతన జరిగింది మెదక్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ ఈశ్వర్ సింగ్ ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అడగకుండానే రాష్ట్రానికి అన్ని ఇచ్చిందని అన్నారు తెలంగాణ ప్రజలకు వాటిని తెలియజేసేందుకు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతుందని విమర్శించారు సిఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని ప్రజలకు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు కార్యకర్తల పైన ఉందన్నారు ఈశ్వర్ సింగ్ ఠాకూర్ మెదక్ బీజేపీ నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్పై ప్రసంగించారు కేసీఆర్ కుటుంబం అబద్దాల కుటుంబం అని ఏదైనా చేశారు రాష్ట్రానికి కొత్త రైలు ప్రాజెక్టులు అలాగే ప్రతి రైల్వే స్టేషన్ ను ఆదర్శ కార్యక్రమంలో చేశారని అన్నారు తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రానికి లక్షల కోట్ల రుణాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను టిఆర్ఎస్ నాయకులు మేము ప్రవేశపెట్టామని చెప్పటం సిగ్గుచేటుగా ఉందని వాపోయారు కేటీఆర్ రాబందులని వ్యాఖ్యానిస్తున్నారని కానీ మోడీ ప్రభుత్వం విద్యుత్ కు పెద్ద పెద్ద పాట అని మీ ఇంట్లో ఉన్నది రాబందులు కాదా అని ప్రశ్నించారు